నిర్ణయంగా సాఫ్ట్వేర్ వాళ్లకు స్మార్ట్ ఫోన్ల కంపెనీలకు దునియాల పెద్ద పెద్ద ఆఫీసులకు వచ్చిన తిప్పలేమో గానీ మన తాన చికెన్ సెంటర్ వాళ్లకు కోళ్ల ఫారం వాళ్ళకు వచ్చిన తిప్పలైతే చిన్నే కావు. చికెన్ తింటే వైరస్ వస్తుందని పుట్టుకొచ్చిన పుకార్ల పుణ్యమా అని ముక్క లేకుంటే ముద్ద తిన వాళ్ళు కూడా కోడి కూర తెచ్చుకుంటూ బంద్ చేసిండ్రు. అందుకే అసలు కరోనాకు చికెన్ కూరకు సంబంధం లేదని చెప్పేటందుకు గీళ్లు చేసిన ఆలోచన మస్తు సక్సెస్ అయింది పోర్రి. చికెన్ తింటే కరోనా వస్తుందని పుకార్లు పురుడు పోసుకునేవారు కదా, ఆ ప్రచారాలకు పరదవడేసినందుకు మస్తు తీర్ల దన్లాడబట్టిండ్రు ఫారమోళ్ళు. నిన్నయాల సోషల్ మీడియాలో అటువంటి మెసేజ్లు ఆగిపోయినా గానీ శాప చచ్చిన వాసన చావనట్టు ప్రచారం బంద్ అయినా గానీ చికెన్ మీద భయం అయితే ఓతలేదు జనాలకు. ఆ పుకార్లకు పులిస్టాప్ పెట్టేటందుకు, చికెన్ గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండుండ్రా అని చెప్పేటందుకు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి కోళ్ల రైతుల సంక్షేమ సంఘం వాళ్ళు ఈ చికెన్ ఎగుమేళ ఆలోచన చేసిండ్రు. గుడ్లే కాకుండా కోడిని అన్ని రకాల ఇరేటి వంటకాలు చేసి పెట్టేవరకలా నోరు లబలబలాడి లైన్లు గట్టి మరీ తిన్నారు జనాలు. ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సార్ వచ్చి ఈ చికెన్ మేళాను షాల్ చేసి లెగ్గు పీసులు కూడా గంకిండు. ఫ్రీ చికెను గుడ్డు వంటకాల ముచ్చట తెలిసి పక్కూర్లకెళ్ళి పబ్లిక్ మస్తుకొచ్చి తినిపోయిండ్రు. అవు సారు, మరి మీరు వచ్చిండ్రని అభిమానంతోనో లేకుంటే చికెన్ తునకలు తిందామనో గానీ బాగానే వచ్చినట్టున్నారు కదా మంది. చికెన్ కానీ ఎగ్ కానీ తింటే కొన్ని వ్యాధులు వస్తాయని ప్రజల్లో ఒక అపోహ ఉంది. దానికి కారణం సోషల్ మీడియా, అదేవిధంగా కొన్ని రకాల పుకార్ల వల్ల కూడా మరి ప్రజల్లో అపోహ ఉంది. ఆ అపోహను పోగొట్టడానికే మరి ఈ రోజున మరి అనపర్తి ప్రాంత పౌల్ట్రీ ఫార్మర్స్ అసోసియేషన్ వారు ఎగ్ అండ్ చికెన్ మేళా ఈ రోజున ఏర్పాటు చేయడమైంది. నిజంగా చూస్తుంటే ఇది అపోహే అనే దీంతో ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేలాది మంది ప్రజలను చూస్తుంటేనే తెలుస్తుంది. ఎంచేతనంటే నిజంగా వాళ్ళు భయాందోళన ఉంటే ఇంతమంది మహిళలు కానీ ఇంతమంది పురుషులు కానీ వేలాది మందికి ఈ కార్యక్రమానికి తరలు రారు. మీ ప్రయత్నాలు ఫలించి రేపు చికెన్ అమ్మకాలు పెరిగితే అదే 10,000 తీయండు సారు. కానీ చికెన్ మేళాల తిండి ఫ్రీగానే వరకల జనాలు బాగానే వచ్చి పోటీల మీద తినిపోయిండ్రు. కానీ ఆయన రేపటి సంది కూడా చికెన్ సెంటర్లకు పోయి కొంటారా అనేదే చూడాలి.